Good afternoon friends, myself Sandeep Kumar Reddy. Already nenu chaala papers discuss chesanu and welcome to Ingenious Competitive Training Academy. Ee roju nenu mock test 2 explain cheyabothunanu. Let us start with the question paper, what exactly we have. So idi ee roju memu 1st of August 19 memu ma pillalaki conduct chesamu. Let us see what exactly we have. So we have initially general knowledge. Okay, it consists of one mark. It's a 2 marks, so 15 questions unnai. So let us see what exactly. So the novel named Prison Diary was composed by. So Prison Diary అనేది ఎవరు రచించారు అన్నమాట. గురుజీ అనే సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటారు, గురుదేవ్ అని టాగోర్ అంటారు, లోక్నాయక్ అని జేపీ నారాయణ్ అంటారు, లోక్మాన్య తిలక్ బాలగంగాధర్ తిలక్. ఇక్కడ ప్రెజెంట్ డైరీ అనేది జేపీ నారాయణ్ అని రాశాడు కాబట్టి ఈ ఆన్సరు లోక్ నాయక్ అని వస్తుంది అనమాట. అతన్నే జేపీ నారాయణనే లోక్ నాయక్ కూడా అంటారు. ఓకే, ఈ విధంగా ఇండైరెక్ట్లీ ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ దట్. సో ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎంతమంది పర్మనెంట్ మెంబర్స్ అంటే 7, 4, 5, 9. సో ఈ విధంగా చూసినట్లయితే మనకు పర్మనెంట్ మెంబర్స్ అనేది 5 మంది ఉంటాయి. సో మనకి 5 మెంబర్స్ పర్మనెంట్ అండ్ 10 మెంబర్స్ ఆర్ టెంపరీ ఉన్నారనమాట. ఆ 5 మెంబర్స్ ఎవరంటే చైనా, ఫ్రాన్స్, U.S.S.R. అంటే యునైటెడ్ స్టేట్స్ సోవియట్ రష్యా అంటారు అనమాట. రష్యానే U.S.S.R. అంటారు. అండ్ ద 4th ఈజ్ UK, యునైటెడ్ కింగ్డమ్ని లండన్ అంటారు. US, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA. సో 3rd వన్ వీ హ్యావ్ ద పవర్ ప్లాంట్ హూజ్ నేమ్ ఈజ్ తారాపుర్ లొకేటెడ్. ఆ పవర్ ప్లాంట్ పేరు తారాపూర్, లొకేటెడ్ అట్ ద పాల్గర్. ఈ పాల్గర్లో ఉందన్నమాట. సో అయితే ఆ ప్లేస్ ఏంటి, ఆ స్టేట్ ఏంటి, మనకు పాల్గర్ ఎక్కడుంది, తారాపూర్ ఎక్కడుంది తెలియాలి. మహానగర్ అని ఢిల్లీని అంటారు, మహానగరి అని ముంబైని అంటారు. ఇక్కడ ఆన్సర్ ఏమో మహారాష్ట్ర ఆన్సర్ అనమాట. అయితే ఈ మహారాష్ట్రలో పాల్గర్లో తారాపూర్ అనేది పవర్ ప్లాంట్ ఉంది. సిటీ ఆఫ్ నవాబ్ అని లక్నోని అంటారు, సిటీ ఆఫ్ లేక్స్ అని ఉదయ్పూర్ అంటారు. ఈ విధమైన ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో అన్నీ నేర్చుకున్నట్లుంటుంది. ఐ హోప్ ఇవన్నీ మీకు తెలియాలి. సో ద రూలర్స్ ఆఫ్ చండేలా బిల్ట్ ఫేమస్ మాన్యుమెంట్స్ ఆర్ లొకేటెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద నేషన్ ఈజ్. ఇదేంటంటే చండేలా రాజులు ఏ మాన్యుమెంట్స్ని కట్టించారు, అది సెంటర్ ఆఫ్ ద నేషన్ అనమాట. మధ్యప్రదేశ్ అంటారు. సో మధ్యప్రదేశ్లో ఉంటే ముగ్బరా ఆఫ్ రామ్. ముగ్బరా అనేది టాంబ్ ఆఫ్ హ్యూమయూన్కి సంబంధించిన, రామునికి కాదు. సో బుద్ధ గయాలో ఫేమస్ ఏంటంటే గౌతమ బుద్ధుడు అనమాట. కళింగ అనేది యుద్ధం. ఖజురహో అనేది టెంపుల్స్. ఈ ఖజురహో టెంపుల్స్ మధ్యప్రదేశ్లో చాలా ఫేమస్. ఇవన్నీ చండేల రాజులు కట్టించారనమాట. సో కమ్ టు ద 5th వన్, ద డిమార్కేటెడ్ లైన్ బిట్వీన్ ద నేషన్స్ ఆఫ్ ఇండో అండ్ చైనా. ద లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఏంటంటే మ్యాక్మోహన్ లైన్ అంటారు. సో ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి ద రివర్, అది మ్యాక్మోహన్ లైన్ అంటారు. 6th వన్, ద రివర్ దట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అమర్కంటక్ ప్లాట్. ఏ రివర్ అమర్కంటక్ ప్లాట్ నుంచి ఆరిజినేట్ అవుతుందంటే దట్ ఈజ్ నర్మదా రివర్ అనమాట. సో ఈ విధంగా మనము యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్. నర్మదా అండ్ తాపీ రెండు రివర్స్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు. సో నెక్స్ట్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ మహావీరా ఎక్కడ అంటే వైశాలి అనమాట. లార్డ్ మహావీరను స్వామి ఏంటంటే జైనిజం ఫౌండర్ అనమాట. ఈ గయా అనేది గౌతమ బుద్ధునికి సంబంధించింది. సో ఈ విధంగా కొన్ని ఇండైరెక్ట్లీ అడుగుతాడు. ద టాంబ్ ఆఫ్ హ్యూమయూన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ముగ్బరా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద నేషన్. ద నేమ్ ఈజ్. ఢిల్లీని హార్ట్ ఆఫ్ ద నేషన్ అంటారు. ప్లస్ ఇక్కడ మనకేంటంటే ముగ్బరా అనేది టాంబ్ ఆఫ్ హ్యూమయూన్స్ యూ విల్ ఫైండ్ ఇన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ న్యూఢిల్లీ. సో ఆ విధంగా మనము చేసుకోవాలి. ఈ విధంగా ఎలిమినేట్ చేయాలా అనే దాన్ని బట్టి. క్యాపిటల్ ఆఫ్ కోల్కతా ఇస్ వెస్ట్ బెంగాల్ అయితే ఆన్సరే కాదు. క్యాపిటల్ ఆఫ్ యూపీ అంటే లక్నో కానే కాదు. ఆ విధంగా మనము చూస్ చేసుకోవాలి. ద టెన్యూర్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. టెన్యూర్ ఎంత దీని ప్రకారం చూస్తే ఈ టెన్యూర్ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దట్ ఈజ్ రాజ్యసభ. ఏజ్ అయితే 30 ఏళ్ళు ఉండాలి. టెన్యూర్ మాత్రము 6 years అన్నమాట. 3 బ్యాచ్లలో 2 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క బ్యాచ్ షిఫ్ట్ అయిపోతుంది. మారుతూ ఉంటుంది. సో టోటల్ టెన్యూర్ ఎంతంటే 6 సంవత్సరాలు. ద సెలబ్రేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెలబ్రేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ డే అనేది 24 అక్టోబర్ జరుపుకుంటారు. ఎందుకంటే ఇనీషియల్లీ 1945లో ఇది ఫౌండ్ చేయడం జరిగింది, ఫామ్ జరిగింది. ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అంటే న్యూయార్క్లో ఉందన్నమాట. ద కౌంట్ ఆఫ్ ద ప్లేయర్స్ కంప్రైజింగ్ ఆఫ్ ఈచ్ టీమ్ ఇన్ ద కేస్ ఆఫ్ వాటర్ పోల్ అంటే వాటర్ పోల్ అనేది ఒక గేమ్. ఐ గేమ్ అంటే స్విమ్మింగ్ చేస్తూ ఒక బాల్ని ఒక గోల్ పోస్ట్లో వేయాలన్నమాట. సో అలాంటి గేమ్. ఒక్కొక్క టీంలో 7 మంది ఉంటారు. ఆ టీం 7 మందిలో ఒక ప్లేయరు గోల్ కీపర్ లాగా ఉంటాడు. ఫుట్బాల్లో గోల్ కీపర్ ఎలా ఉంటాడు అలాగా ఒక ప్లేయర్ అనేవాడు ఆ గోల్ కీపర్ లాగా డిఫెండ్ చేస్తూ ఉంటాడు. సో అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఈ గేమ్ ఆడాల్సి వస్తుంది అనమాట. అంత మంచి గేమ్. నెక్స్ట్ ద డ్యామ్ విత్ మ్యాక్సిమమ్ లెంగ్త్ 4.8 kilometers ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ రివర్ మహానది నియర్ సంబల్పూర్. ఈ సంబల్పూర్ దగ్గర ఉండే రివర్ మహానది మీద ఉండే డ్యామ్ ఏంటంటే హీరాకుడ్ డ్యామ్ అంట. ఈ హీరాకుడ్ డ్యాము ఒరిస్సాలో ఉంది. నౌ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ద కోట్ అరామ్ హరామ్ హై గివెన్ బై చాచాజీ అండి. ఫస్ట్ యూ షుడ్ నో హూ ఈజ్ చాచాజీ, ఆథర్ ద ఫేమస్ నావల్. ఆ నావల్ పేరేంటంటే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. అతను చాచాజీ ఎవరు అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ మనం మెయిన్ క్యాంప్ ఎవరు రాశారు? అడాల్ఫ్ హిట్లర్ రాశాడు. ది గైడ్ ఎవరు రాశాడు? ఆర్కే నారాయణ రాశాడు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా ఈజ్ రిటన్ బై చాచాజీ అనమాట. నెక్స్ట్ 14th ద ఫేమస్ స్లోగాన్ గరీబీ హటావ్ గివెన్ బై. ఈ స్లోగాన్ను గరీబీ హటావ్ ఎవరు ఇచ్చారంటే మన ఇందిరాగాంధీ అనమాట. సో ఈ స్లోగాను ఇందిరాగాంధీనే మదర్ ఇండియా అని అంటారు. సో గాంధీజీని డూ ఆర్ డై మహాత్మా అంటారు. డూ ఆర్ డై అనే కోడ్ ఇచ్చాడు. సో ఆ విధంగా చాచాజీని నెహ్రూని అంటారు, గురూజీ అనే సర్వేపల్లి రాధాకృష్ణ అంటారు. ఇక్కడ ఈ స్లోగాన్ ఇచ్చిండేది ఇందిరాగాంధీ, ఆమెనే మదర్ ఇండియా అంటారు. సో నౌ కమ్ టు ద హైయెస్ట్ అవార్డ్ డెకరేటెడ్ అవార్డ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫిల్మ్స్ ఫర్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది ఎవరైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉండి చాలా ఓల్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈ లైఫ్ టైమ్ అవార్డు ఇస్తారనమాట. ఆ అవార్డు పేరే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. దిస్ విల్ బి గివెన్ టు ఎవ్రీ వన్ హూ హెస్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ ఓల్డ్. అండ్ ఆస్కార్ అవార్డ్స్ ఇండియాలో ఫస్ట్ వచ్చింది సత్యజిత్ రేకి. మన ఇండియాలో ఏఆర్ రెహమాన్కి 2 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయన్నమాట. సో దెర్ ఆర్ వెరీ లెస్ పీపుల్ ఫ్రమ్ ఇండియా ఎవరికైతే 2 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయో. నౌ కమ్ టు ద జనరల్ సైన్స్. యాజ్ పర్ దిస్ డ్యూరింగ్ ఎగ్జలేషన్ అంటే గాలి వదలడం ఆఫ్ ద ప్లాంట్స్ డ్యూరింగ్ ద డే నైట్, డ్యూరింగ్ ద నైట్ అనమాట. నైట్లో ఎలాంటి గాలి వదులుతాయి అంటే గాలిలో అంటే చెట్లు కార్బన్ డయాక్సైడ్ వదులుతాయి, ఆక్సిజన్ని పీల్చుకుంటాయి నైట్ టైం. So you have to write carbon dioxide is the answer. The effect of the body which affects the lungs, name the disease ante ee lungs ku vache disease peru entante pneumonia ante. But glaucoma anedi kantiki sambandhinchi, cirrhosis anedi alcohol ekku taadam valla liver nunchi vache jabbu, liver cirrhosis. And beriberi anedi vitamin B lopam valla vache ee jabbu annamata. Deentlo em avutundante ekkuva ee చేతులు కాళ్ళు చర్మం అంతా రెడ్గా అయిపోయి చాలా బొక్కగా అయిపోతాం అన్నమాట, చాలా సన్నగా అయిపోతాం. సో ఇట్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద డివైస్ యూజ్డ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ద హైట్స్ ఈజ్ నోన్ యాజ్ మెజర్మెంట్ ఆఫ్ హైట్ అన్నాడు. బట్ హైట్ని ఆల్టిట్యూడ్ అంటారు. ఈ ఆల్టిట్యూడ్ అని హైట్ అని అనేటప్పుడు ఆల్టిమీటర్ అనేది యూజ్ చేస్తారనమాట. ఫ్యాథోమీటర్ అంటే ఫ్యాథమ్స్ అని మనం డెప్త్ని మెజర్ చేస్తామన్నమాట. సముద్రంలో ఉన్న డెప్త్ని ఫ్యాథమ్ అడుగుల్లో కాదు ఫ్యాథంలో చేస్తారన్నమాట. దాన్ని ఫ్యాథోమీటర్ అంటారు. హైగ్రోమీటర్ అంటే హ్యూమిడిటీని హైగ్రోమీటర్ తోటి మెజర్ చేస్తారు. ఆ విధంగా టేప్ అనేది మామూలు మెజర్మెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ద 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ అట్ విచ్ ద వాటర్ గెట్స్, అది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అప్పుడు వాటర్ అనేది మెల్ట్ అవుతుంది, ఫ్రీజ్ అవుతుంది, రెండు అనమాట, ఏ అండ్ బి. ద డిసీజ్ కన్సర్నింగ్ టు ద ఐ విచ్ అఫెక్ట్స్ the vision anta. A disease concerning to eye affects the vision anta question annamata. So deen prakaram aithe scurvy anedi బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ విటమిన్ సి వల్ల వస్తుంది, లోపం వల్ల. నిమోనియా అనేది లంగ్స్కి సంబంధించి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెడ్నెస్ అనేది మామూలు కన్నులో రెడ్గా అవుతుంది, దట్ ఈస్ నాట్ అ డీల్. ప్రాబ్లం ఏంటంటే క్యాట్రాక్ట్. క్యాట్రాక్ట్ ఈస్ ద ఓన్లీ థింగ్ సో వేర్ ఇట్ గెట్స్ ఎఫెక్టెడ్ ఆర్ ఐ విజన్ అనేది ఎఫెక్ట్ ఉంటుంది. ద డిసీజ్ H1N1 అదే పిగ్ ఇన్ఫ్లుయెన్జా కూడా అంటారు. సో ఇది బికాస్ దిస్ కమ్స్ ఫ్రమ్ ద పిగ్ అనమాట. ఈజ్ కన్సర్న్ టు విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే దిస్ ఈజ్ హ్యూమన్ రెస్పిరేషన్ అనమాట. ఇది వచ్చినప్పుడు మనిషి బ్రీతింగ్లో ప్రాబ్లం అవుతుంది. సో హ్యూమన్ రెస్పిరేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. థైరాయిడ్, టైఫాయిడ్ వల్ల డైజెషన్ అనేది సరిగ్గా కాదు. సో ఆ విధంగా నీ ప్రాబ్లం టైఫాయిడ్ నుంచి వస్తుంది. ద క్లోరోఫిల్ దట్ కన్సిస్ట్ ఇన్ ప్లాంట్ హ్యాస్ ద ఎలిమెంట్. ద క్లోరోఫిల్ ఏదైతే ఉందో దాంట్లో ఏం ఎలిమెంట్ ఉంటుందంటే మ్యాగ్నీషియం అనమాట. మ్యాగ్నీషియం షార్ట్ ఫామ్ ఏమంటారు, ఎంజీ అంటారు. సో ఈ విధమైన క్వశ్చన్స్ కూడా ఇండైరెక్ట్గా ఇవ్వచ్చు. సో కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 23rd. ఇన్ ద ఫార్ములా V = U + AT లో వాట్ ఈస్ ద U అంటే U = ఇనీషియల్ వెలాసిటీ అండ్ V = ఫైనల్ వెలాసిటీ, A = యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ వాట్ ఈస్ T? ఇట్ ఈస్ అ టైమ్. సో నౌ కమ్ టు ద 24th క్వశ్చన్. ద ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ లీడ్స్ టు ద డిస్ఫంక్షన్ ఆఫ్ లివర్ అనమాట. సో దట్ లివర్ డిస్ఫంక్షన్ని ఆ డిసీజ్ని ఏమంటారంటే లివర్ సిరాసిస్ అంటారు. సో ఈ విధంగా మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలా. బైల్ అనేది ఒక లిక్విడ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ లివర్ అనమాట. అండ్ ఆ లివరు గాల్ బ్లాడర్ దగ్గర ఉంటుంది అనమాట. అదొక చిన్న లిక్విడ్ అనమాట. ట్రకోమా అనేది అగైన్ ఇట్ కమ్స్ టు ద ఐ ప్రాబ్లమ్స్ అనమాట, ఐ డిసీజ్ అనేది. ద ప్యారిటీ ఆఫ్ విచ్ స్కేల్ వి ఫైండ్ ద రీడింగ్ విత్ -40 degrees. ప్యారిటీ అంటే ఈక్వల్ అనమాట. ఏ రీడింగ్లో -40 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది ఈక్వల్గా సెంటిగ్రేడ్ స్కేలు ఫారెన్హీట్ స్కేల్లో మాత్రమే ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వలేదన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి వస్తాయి. ఎవరైతే దీన్ని ఆప్షన్స్ టచ్ చేశారో వాళ్ళకి మార్క్స్ రావు, ఎవరైతే టచ్ చేయలేదో వాళ్ళకి బోనస్ మార్క్స్ 2 మార్క్స్ ఇస్తారనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు ఇస్తారంటే మీ టైం వేస్ట్ చేయడానికి కూడా ఇస్తారనమాట. should decide whether you have to touch or not. The disease rabies is also known as hydrophobia and disambiguation antaru. Causes inflammation of brain anamata. Denikante brain anedi lava ayipothund anamata. Andike kukka karchinappudu neellu taagaddandi antaru. So this is the only reason which kukka karchinappudu water taakokunda undadaniki. So akade entante we should remember it's a mad dog, so we should not drink water together. నెక్స్ట్ ద ఎలిమెంట్ విత్ మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏ ఎలిమెంట్ ఎక్కువ కెపాసిటీ అనేది ఎక్కువ తొందరగా టెంపరేచర్ పట్టుకుంటుంది, చల్లదనం పట్టుకుంటుంది అంటే దట్ ఈజ్ మెర్క్యూరీ అనమాట. దాన్నే HG అంటారు కెమికల్ ఫార్ములా. సో యూ షుడ్ నో ద కెమికల్ ఫార్ములా, తెలియకుంటే యూ కాంట్ డూ దట్. సో MG అంటే మెగ్నీషియము క్లోరోఫిల్లో ఉంటుంది, లెడ్ అనేది పెన్సిల్లో ఉంటుంది గ్రాఫైట్తో పాటు. The one with magnitude as well as direction ante danni vector quantity antaru. Vector quantity ante you should have the direction as well as magnitude anamata. So ikkada example entante velocity anedi exactly it's a vector quantity anamata. So ee vidhanga we should find out what exactly the answer is. The recorded temperature of the Kelvin on the scale during the healthy time of the human ante mana human body 37 degrees centigrade normal temperature appudu untadu anamata. అదేవిధంగా ఫారెన్హీట్లో 98.6 సెంటీమీటర్స్ ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద కెల్విన్ స్కేల్ ఇట్ ఈస్ 310 కిలోమీటర్స్ అనమాట. సో ఈ విధంగా వెన్ వీ అప్లై దిస్ ఇన్ ద ఫార్ములా దెన్ ఇట్ విల్ గెట్ ద ఆన్సర్స్. బ్రాంజన్ ఈజ్ ద మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ అనమాట. సో గన్మెటల్ అనేది బ్రాంజ్ జింక్ల మిశ్రమమే ఈ గన్మెటల్ అనమాట. సో బ్రాంజ్ కన్సిస్ట్ ఆఫ్ కాపర్, టిన్ అండ్ జింక్, దట్ ఈస్ గన్మెటల్. సో ఇక్కడేంటంటే వీ షుడ్ రిమెంబర్ ఆల్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గెటింగ్. సో ఇక్కడేంటంటే 31 ద వన్ డీల్స్ విత్ రౌండ్ రెవల్యూషన్ అంటే రౌండ్ రెవల్యూషన్ అనేది పొటాటోకి సంబంధించింది, మన గ్రీన్ రెవల్యూషన్ అనేది వీటికి సంబంధించింది, ఈ విధమైన గోల్డెన్ రెవల్యూషన్ అనేది హార్టికల్చర్ సంబంధించింది. యూ షుడ్ నో వాట్ రెవల్యూషన్స్ యూ హ్యావ్. ఒక్కసారి నీకు తెలిస్తే యూ కెన్ కంక్లూడ్ ఆల్ ద క్వశ్చన్స్ విత్ వెరీ ఈజీ. సో మై ఇంటెన్షన్ ఈజ్ యూ లెర్న్ ద థింగ్స్ in a such a manner whatever he asks the questions you should tell the answers. we come to the 32nd, check 31st, that is already done. It is a potato. Potato is a modified form of stem anamata. It is not a root. Root ante veer kaadu, it is stem anamata. It is a modified form anamata. The ultimate cause of water movement in a plant against gravity. Against gravity ante గురుత్వాకర్షణ శక్తికి ఆపోజిట్లో అనమాట. సో ఈ వాటర్ మూమెంట్ పైకి వెళ్ళడాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ అంటారు. ఇది ట్రాన్స్పిరేషన్ వల్లే వాటర్ మూమెంట్ పైకి అనేది ఉంది. సో ద సేమ్ థింగ్ ద వన్ విచ్ ఎంటర్స్ ద హ్యూమన్ బాడీ త్రూ ద స్కిన్ ఈజ్ హుక్ వామ్ అని. ఇక్కడ అన్నిట్లో హుక్ వామ్ ఈజ్ ద స్పీసీస్ లైక్ హుక్ వామ్ ఈజ్ ద వన్ విచ్ ఎంటర్స్ త్రూ ద స్కిన్. స్కిన్ నుంచే వెళ్ళిపోతుంది లోపలికి. It enters anamata. The device used to see the objects over the surface of the water from the inside. It is called periscope anamata. Ships and submarines will have this kind of instrument. It comes out of it and can see the things outside of the surface anamata. So if you come to telescope, it is a heavenly bodies and stars telescope uses anamata. Periscope is the answer. When it comes to next GK, if last GS, the blood pressure అనేది 120/80 of the human అనమాట. This is normal blood pressure. దీన్ని స్పిగ్మో మానోమీటర్లో మెజర్ చేస్తారు, మిల్లీమీటర్/హెచ్జీ. సో వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ క్వశ్చన్, యానిమోమీటర్ అనేది విండ్ స్పీడ్ తోటి లేదంటే షిప్ పైన ఈ యానిమోమీటర్ అనేది ఫిట్ చేస్తారు. ఎయిర్ స్పీడ్ కనుక్కునే తెలుస్తుంది అనమాట. హీలియోమీటర్ అనేది సన్స్ టెంపరేచర్ కనుక్కునేకి యూజ్ చేస్తారు. మైక్రోమీటర్స్ ఏంటంటే స్క్రూ గాజు వెర్నియర్ క్యాలిపర్స్ని మైక్రోమీటర్స్ అంటారు. నౌ ఇట్ కమ్స్ టు మ్యాథమెటిక్స్. ఇదేంటంటే Ram purchased scooter for 30,000 with a discount of 55%. What price did Ram pays for? అంటే ఇవన్నీ మ్యాథమెటిక్స్ ఏంటంటే యూ హ్యావ్ టు గో త్రూ మై వీడియోస్. ఐ విల్ జస్ట్ గో త్రూ వెరీ ఫాస్ట్ అండ్ యూ హ్యావ్ టు క్యాచ్ మీ. వన్స్ యూ ఆర్ గెట్టింగ్ ద డిస్కౌంట్ అంటే ఇట్స్ అ లాస్ అనమాట. సో 5% లాస్ రావడం వల్ల మనకి లాస్ ఇచ్చాడు పర్సంటేజ్ ఇచ్చాడు, లాసు మనకు వస్తుంది. లాస్ ఫార్ములా వేసుకొని లాస్ బై కాస్ట్ ప్రైజ్ ×100 వేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 28,500. జస్ట్ 37ది యూ హ్యావ్ టు డూ ప్రోడక్ట్ అనమాట. సో ఇట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ 14. 38ది యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 27. ఇట్స్ వెరీ ఈజీ. 1 × 3, again 3 × 3, 9 × 3, 27. Value of pi అనేది 3.14. 40th you just add it. 41 you take B as the answer. 42nd it's also very easy. 43rd you will get again B. 44th it's again A. 45 it's A. 46 A. 25² is 625 అనమాట. 47 ratio kanukola men and women ka, that is you will get as 2:1. It's very easy. So when it comes to 48 again it is B. 49 it is C. 50 again it is C. So among this it's very easy to find out the mathematics, and is taraka I think you may not get, but it's okay, you have to practice it. And naki thank you very much, and meeku nachinatlaithe you help your friends whoever is preparing and you subscribe it. I hope you will understand the reason behind sending the videos in YouTube. Thank you very much. Have a great day.